నీట్గా పెట్టుకోవడం అనేది ఒక ఆర్ట్, ఒక మైండ్ సెట్, ఒక ఇంట్రెస్ట్. నీట్గా పెట్టుకోవడం అంటే బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవడం గురించి నేను చెప్పట్లేదు. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండడం, అనవసరమైన వస్తువులు ఉండకపోవడం, డస్ట్ లేకుండా క్లీన్గా ఉండడం, ఆ ఆర్ట్, ఆ మైండ్ సెట్, ఆ ఇంట్రెస్ట్ నేను ఈ మధ్య కాన్షియస్గా డెవలప్ చేసుకుంటున్నాను. బాలు ఈ విషయంలో ఇదివరకు కంప్లైంట్ చేసేవాడు, ఎక్కడ ఒక్కడే ఉంటాయి, సర్దవు అని. హస్బెండ్ కంప్లైంట్ చేస్తే మనం ఊరుకుంటామా? ఆ కంప్లైంట్లో పాయింట్ ఉంటే ఆ పాయింట్ మీద వర్క్ చేస్తాను, లేకపోతే బాలు పని చెప్తాను. ఆ విషయం పక్కన పెడితే, హౌస్ నీట్గా పెట్టుకునే ఉమెన్లో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయంట. హౌస్ నీట్గా పెట్టుకునే ఉమెన్తో కంపేర్ చేస్తే పెట్టుకునే వాళ్ళు డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు ఎక్కువ అంట. ఓకే, రీజన్స్ ఏమైనా ఇల్లు నీట్గా పెట్టుకోవడం అనేది ఒక బెస్ట్ థింగ్ కాబట్టి ఈ వీడియోలో హౌస్ నీట్గా పెట్టుకోవడానికి నేను ఫాలో అయ్యే సింపుల్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మీరు గనక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే, నేను లైఫ్ స్టైల్, సెల్ఫ్ గ్రోత్ వీడియోస్ మీరు రిలేట్ అయ్యేలా ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా చేస్తాను. ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన ఉంటుంది, మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. టిప్ నెంబర్ 1, ఇంపార్టెంట్ ఏరియాస్ క్లీన్గా పెట్టుకోవాలి. ఇంట్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అవే బాగా కనిపిస్తాయి. అలానే ఆ ప్లేసెస్లోనే ఏవో ఒక వస్తువులు పేర్కొంటూ ఉంటాయి. జనరల్గా అలాంటి ప్లేసెస్ ఏంటంటే టీవీ యూనిట్, డైనింగ్ ఏరియా ప్లాట్ఫామ్, సోఫా. హడావడిగా ఉన్నప్పుడు అన్నీ అక్కడ పెట్టేయడం, పిల్లలు వాళ్ళ టాయ్స్ అక్కడ పెట్టుకోవడం, షాపింగ్ చేసి వచ్చిన తర్వాత అన్ని ప్లాట్ఫామ్ మీద పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి అని మైండ్లో ఫిక్స్ చేసుకుంటే, దానికి తగ్గట్టు ఎప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే హౌస్ నీట్గా కనిపిస్తుంది, కొంతవరకు ఎక్కడివక్కడ సర్దినట్టు ఉంటుంది. మీరు లేజీగా ఉన్నా, బిజీగా ఉన్నా ఈ ప్లేసెస్ క్లియర్ చేయండి, ఇల్లు నీట్గా కనిపిస్తుంది. మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అక్కడ పెట్టద్దు అని చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 2, రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకండి. ఈ టిప్ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. మీ రూమ్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వెళ్తూ ఆ రూమ్లో నుంచి తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేయండి. బాత్రూమ్ దగ్గర పడేసిన వాష్ చేయాల్సిన బట్టలు అవ్వచ్చు, కిచెన్కి, క్లీన్కి తీసుకెళ్లాల్సిన బౌల్స్ అవ్వచ్చు, బెడ్రూమ్లో ఉన్న వాటర్ బాటిల్స్ అవ్వచ్చు, వేరే రూమ్లో ఉండిపోయిన బుక్స్, టాయ్స్ అవ్వచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కడ ఉండాల్సిన వస్తువులు, వాటి ప్లేస్కి అవి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి, ఏ రూమ్లోనూ అనవసరమైన వస్తువులు గ్యాదర్ అవ్వవు, హౌస్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 3, తక్కువ టైం పట్టే పనులు అప్పటికప్పుడు చేసేయాలి. 1 or 2 మినిట్స్లో అయిపోయే పనులు పోస్ట్పోన్ చేయకుండా, ఒక నిమిషంలో పనే కదా, చేసేస్తే పోలా అని అనుకోండి. ఉదాహరణకి తిన్న ప్లేట్స్ సింక్ దగ్గర పెట్టకుండా వాష్ ఏరియాలో పెట్టేవైతే అప్పటికప్పుడు పెట్టేయడం, లేదా క్విక్గా క్లీన్ చేసేసుకోవచ్చు అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం, అలానే షాపింగ్ నుంచి తెచ్చిన వస్తువులు వెంటనే సర్దేయడం, పని అయిపోయాక ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేయడం లాంటివి ఎక్కువ టైం పట్టే పనులు కాదు. ఇలా చేయడం ద్వారా ఒకేసారి పనులన్నీ ఎక్కువైపోయి బాబోయ్ అనుకునే సిచ్యువేషన్ రాకుండా చిన్న చిన్న పనులు ఎప్పటికప్పుడు ఫినిష్ అయిపోతాయి, ఎక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళిపోతాయి, ఇల్లు నీట్గా ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 4, బట్టలు. ఈ బట్టలు ఎక్కడుంటే అక్కడ ఇల్లు చెత్తగా కనిపిస్తుంది. మాసిన బట్టలు అయితే అక్కడ ఇక్కడ పడేయకుండా ఎప్పటికప్పుడు వాషింగ్ మెషిన్లో వేసుకోవడమో, ఒక లాండ్రీ బాస్కెట్లో వేసుకోవడమో, లేదా బాత్రూంలో ఒక బకెట్ సెపరేట్గా దానికి పెట్టుకోవడమో లాంటి అరేంజ్మెంట్స్ చేసుకుంటే అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. అలానే డ్రై అయిన బట్టలు రోజుల తరబడి అలానే ఉండిపోయి అవి ఎక్కువైపోయి మడత పెట్టాలి అని భారం పెంచుకోకుండా ఎప్పటికప్పుడు లేదా ఏ రోజు ఆ రోజుకి ఫోల్డ్ చేసుకోవడం బెస్ట్. మీకు ఆ పని బోరింగ్గా అనిపిస్తే మంచి సాంగ్స్, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ చేయండి. ఎస్పెషల్లీ నా వీడియోస్ చూడనివి ఉంటే ఈ టైంలో చూసేయండి. ఫోల్డ్ చేసేటప్పుడు ఏదో చేసామన్నట్టు కాకుండా ఇలా నీట్గా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకుంటే షెల్ఫ్లో పెట్టినప్పుడు బట్టలు నీట్గా కదలకుండా ఉంటాయి. మీకు వెంటనే మడతపడ్డం కుదరకపోతే ఇలాంటి లాండ్రీ బాస్కెట్లో వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. బట్టలు ఫోల్డ్ చేశాక వాటిని సర్దడం పోస్ట్పోన్ చేయకుండా 1 or 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు కాబట్టి వెంటనే సర్దేయండి. అలానే టవల్స్ లాంటివి డైనింగ్ టేబుల్, చైర్స్ మీద అక్కడ ఇక్కడ బాగా కనిపించే ఏరియాస్లో వేస్తే అస్సలు బాగోదు. వెట్టుగా ఉంటే బట్టలు ఆరేసే ప్లేస్లో ఉండాలి, డ్రై అయిపోతే ఫోల్డ్ చేసి లోపల రూమ్స్లో పెట్టుకుంటే హౌస్ ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 5, అడే ప్రతి వస్తువుకు ఒక ప్లేస్ ఉండాలి, అనవసరమైన వస్తువులు తీసేయాలి. చాలాసార్లు ఒక వస్తువు మనం సర్దకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందంటే ఆ వస్తువుకి ప్రాపర్ ప్లేస్ లేక, అది ఎక్కడ పెట్టాలో తెలియక ఆ డెసిషన్ పోస్ట్పోన్ చేస్తూ అక్కడే వదిలేస్తాం.
ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఉంటే మనం వెంటనే దాన్ని ఆ ప్లేస్లో పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ వస్తువు ఎక్కడ పెట్టామా అని అవసరమైనప్పుడల్లా వెతుక్కోవాల్సిన పని ఉండదు. అలా ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ పెట్టి అది ఇంట్లో అందరికీ తెలిసి ఉంటే మీరే సర్దక్కర్లేదు, వాళ్ళు కూడా దాన్ని ప్లేస్లో పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇక అవసరం లేని వస్తువుల విషయానికి వస్తే, మీరు వాడని వస్తువులని, ఒక పనికి 2-3 వస్తువులు ఉన్న వాటిని సెపరేట్ చేయండి, కుదిరితే డొనేట్ చేయండి. ఫ్యూచర్లో అవసరం అవ్వచ్చు అన్న థాట్ ఉంటే ఏదైనా బాక్స్లో పెట్టి మీరు ఎక్కువగా యాక్సెస్ చేసే ప్లేసెస్లో కాకుండా పైన కబోర్డ్స్లో పెట్టేయండి. అనవసరం అనుకున్న వస్తువుల్ని మాత్రం క్లియర్ చేసేయండి. కేవలం మీకు యూజ్ అయ్యే వస్తువులే మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీ స్పేస్, మైండ్ క్లియర్గా ఉంటాయి. అవసరమైన వస్తువులకి ప్రాపర్ స్పేస్ దొరుకుతుంది. వస్తువులు సర్దుకోవడం, మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇల్లు సర్దేటప్పుడు కొన్ని ర్యాండమ్ వస్తువులు కనిపిస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ టాయ్స్కి సంబంధించినవి. వాటిని ఉంచాలా పడేయాలా పిల్లలు మళ్ళీ అడుగుతారేమో అనిపిస్తుంది. అలాంటి వాటికి నేను చిన్న బ్యాగ్ పెట్టాను. డెసిషన్ తీసుకోలేని వస్తువులు ఇందులో పడేస్తాను. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసి అవసరం లేనివి తీసేస్తాను. ఇప్పుడు టిప్ నెంబర్ 6, మంచి ఆర్గనైజర్స్లో ఇన్వెస్ట్ చేయండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు మంచి ఆర్గనైజర్స్ యూజ్ చేయడం వల్ల ఆ ఏరియా నీట్గా ఉంటుంది, ఆ వస్తువులకి ఒక ప్లేస్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ ఏరియా క్లీన్ చేసేటప్పుడు జస్ట్ ఆ బాస్కెట్ ఆర్గనైజర్ మూవ్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే వర్టికల్ స్పేస్ యూటిలైజ్ చేసుకునే ఆర్గనైజర్స్ యూజ్ చేస్తే తక్కువ ప్లేస్లో ఎక్కువ పెట్టుకోవచ్చు, ఆ ప్లేస్ గందరగోళంగా కాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇలా పెట్టిన వాటిని వర్టికల్ స్పేస్ యూటిలైజ్ చేసే ఆర్గనైజర్తో రీప్లేస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, పోలా అదిరిపోలా. మా ఇంట్లో ఉన్న ఆర్గనైజర్స్ గురించి సెపరేట్గా వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. ఈ ఆర్గనైజర్స్ ఏవైనా కానీ ఎప్పుడు వేస్ట్ అవ్వవు, మీరు హౌసెస్ షిఫ్ట్ అయినా కూడా ఏదో విధంగా యూజ్ అవుతాయి. డస్ట్బిన్ అందుబాటులో లేకపోతే డ్రై వేస్ట్ అక్కడ ఇక్కడ పడేస్తాము. డ్రై వేస్ట్ కోసం అందుబాటులో ఒక డస్ట్బిన్ ఉంటే మంచిది. ఇంతకుముందు చెప్పినట్టుగా లాండ్రీకి కూడా ఇలాంటి బాస్కెట్స్ తీసుకుంటే హెల్ప్ అవుతాయి. ఐరన్కి ఇవ్వాల్సిన డ్రెస్సెస్ కూడా నేను ఇలా బాస్కెట్లో వేసి ఉంచుతాను. ఏ ఆర్గనైజర్ అయినా సరే డెఫినెట్గా మీ ఇల్లుని నీట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 7, రొటీన్స్. రొటీన్స్ అంటే పలానా టైంలో ఏ పనులు చేయాలని ముందే ఫిక్స్ అవ్వడం, ఆ టైంకి ఆ పనులు ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళడం. లేచిన వెంటనే బెడ్ సెట్ చేసుకోవడం మీ రొటీన్ అయితే మీ బెడ్రూమ్ నీట్గా కనిపిస్తుంది. మీరు పడుకునే ముందు కిచెన్ క్లీన్ చేసుకోవడం మీ రొటీన్ అయితే మీ కిచెన్ ఏ రోజుకు ఆ రోజు క్లీన్ అయిపోతుంది. మార్నింగ్ ఒకసారి ఇంపార్టెంట్ ఏరియాస్ డస్టింగ్ చేస్తే మీ ఇల్లు డస్ట్ లేకుండా ఉంటుంది. మంచి రొటీన్స్ ద్వారా మనం ఎక్కువ ఆలోచన పెట్టకుండా మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఎవ్రీడేనే కాకుండా మీ వీలుని బట్టి వీక్లీ, మంత్లీ క్లీనింగ్ రొటీన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నేను వీక్లీ ఒక రూమ్కి 30 మినిట్స్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. బూజులు దులపడం, విండోస్ క్లీనింగ్, డస్టింగ్, లామినేట్స్ వైప్ చేయడం, ఓవరాల్గా రూమ్ మొత్తం నీట్గా చేయడం. ఇలా చేయడం వల్ల సెపరేట్గా హౌస్ డీప్ క్లీనింగ్ పని లేకుండా, ఒకేసారి ఎక్కువ శ్రమ అనిపించకుండా అన్ని రూమ్స్ నీట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో అవి నేను ఇంప్లిమెంట్ చేసే టిప్స్. నాకు ఇల్లు సర్దే విషయంలో ఛాలెంజింగ్ విషయం ఏంటంటే ఆర్యా టాయ్స్. నేను సర్దుతూ ఉంటాను, ఆర్యా తీస్తూనే ఉంటాడు. ఒక్కోసారి నేను మళ్ళీ ఆడుకుంటా తీయొద్దు అని గోల చేస్తాడు. నేను ఇక్కడ చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లుని మరీ పర్ఫెక్ట్గా ఉంచలేము. ఆ విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకుని అది పిల్లల మీద చూపించొద్దు. ఇల్లు నీట్గా పర్ఫెక్ట్గా ఉండడం కంటే పేరెంట్స్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండడం పిల్లల విషయంలో ఇంపార్టెంట్. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు మీరు హౌస్ నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోలేకపోతే దాని గురించి వరీ అవ్వకండి. అలానే పిల్లలకి హౌస్ నీట్గా పెట్టుకునే సెన్స్ మనమే స్లోగా డెవలప్ చేయాలి. ఇక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టించడం, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయో వాళ్ళకి చెప్పడం, వాళ్ళ టాయ్స్ని, బుక్స్ని వాళ్ళే సర్దుకునేలాగా చేయొచ్చు. ఇప్పుడు ఒక మంచి ఆలోచన షేర్ చేస్తున్నాను. మన బాడీకి మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. ఎప్పుడు కూర్చునే ఉంటే కూర్చోవాలని అనిపిస్తుంది, యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉంటే ఇంకా యాక్టివ్గా ఉండాలి అనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ థాట్స్ అండ్ వ్యూస్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి.
మీరు పెట్టే కామెంట్సే నాకు మోటివేషన్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.